హలో, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఛాన్ని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఈరోజు ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. మేము ట్రిప్ వచ్చేసి ఫస్ట్ కూర్గ్ వెళ్ళాము, ఆ తర్వాత వాయనాడ్లో 2 డేస్ స్పెండ్ చేసాము, ఆ తర్వాత ఇది 3rd డే వాయనాడ్లో మేము ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ ఆల్సో మేము దిగింది హోటల్ రెగాలియా ఇన్లో దిగాము, ఆ తర్వాత మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడు మీలో ఎంతమంది రోజు స్కిన్ కేర్ చేస్తూ మంచిగా క్లెన్స్ చేస్తూ రెంజ్యూట్ అవ్వాలి, నా స్కిన్ బ్రైటన్ అవ్వాలి అని ఎంతమంది చూస్తున్నారు, ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. ఈరోజు నేను ఒక మంచి ప్రొడక్ట్ చూపించబోతున్నాను, అదొచ్చేసి కోజిక్ యాసిడ్ అండ్ ఆల్సో విటమిన్ ఈ ఫార్ములేట్ అయ్యి ఉంటుంది అనమాట. అదొచ్చేసి నాకు తెలిసి ఈ ప్రొడక్ట్ మీరు చూసే ఉంటారు. ఇది వచ్చేసి కోజిక్ కేర్ స్కిన్ లైట్నింగ్ సోప్ అనమాట. ఇది మీకు యాంటీ ఏజింగ్గా, మాయిశ్చరైజింగ్గా అండ్ ఆల్సో సన్స్క్రీన్గా పనిచేస్తుంది అనమాట. ఇది నేను రీసెంట్గా తీసుకున్నాను, ఇది చూద్దాం ఎలా ఉందో అని చెప్పేసి. కోజిక్ కేర్ సోప్ గురించి నేను చాలా వరకు విన్నాను, ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను చాలా వరకు విన్నాను అనమాట. ఇది ఇంప్రూవ్డ్ ఫార్ములా అనమాట. ఈ సోప్ వచ్చేసి మీరు రెగ్యులర్ యూసేజ్ యూస్ చేయొచ్చు. నేను ఇది కంప్లీట్ డీటెయిల్స్ అని ఇస్తాను, ఎందుకు మీరు కోజిక్ కేర్ లైట్నింగ్ సోప్ అనేది మీరు ప్రిఫర్ చేయాలనేది కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఈ పర్టికులర్ సోప్ని నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే, ఇది మన స్కిన్ని క్లెన్స్ చేస్తుంది అనమాట. క్లెన్స్ చేసి మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ని కానీ, ఇంప్యూరిటీస్ని కానీ, ఏదైనా డర్ట్ కానీ, ఇదంతా కూడా ఇది క్లెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో మన స్కిన్ మీద న్యాచురల్గా కొన్ని ఆయిల్స్ ఉంటాయి కదా, అవి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా డర్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, హైపర్ పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. సో దట్ మనకు ఆ న్యాచురల్ గ్లో అనేది వస్తుంది. అండ్ ఆల్సో కోజికేర్ సోప్ అనేది మనకు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట. హైపర్ పిగ్మెంటేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇది ఏమాత్రం మన టాప్ లేయర్ ఉంటుంది కదా, మన స్కిన్ మీద ఏదైతే టాప్ లేయర్ ఉంటుందో అది కంప్లీట్ గా ఎక్స్ఫ్లోయిట్ చేస్తుంది. సో దట్ ఏవైతే డర్ట్ కానీ లేకపోతే మిగతా ఏవైతే స్కిన్ కన్సర్న్స్ ఉన్నాయో అవన్నీ కూడా రిమూవ్ చేసి చక్కగా మన న్యాచురల్ లోని మనకి బయటికి తీసుకొస్తుంది అనమాట. అంత న్యాచురల్ గా ఇది పనిచేస్తుంది. మీరు హైపర్ పిగ్మెంటేషన్ కింద కూడా మీరు ఇది యూస్ చేయొచ్చు. రెగ్యులర్ గా యూస్ చేశారనుకోండి మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. సో దట్ మీరు అలా ఎడిక్ట్ అయిపోతారు అనమాట కోజిక్ కేర్ కి. సో నేను ఇవి చాలా వరకు రికమెండేషన్స్ చూశాను, వేరే వాళ్ళ వీడియోస్ అవి చూసాను అన్నాను కదా. సో నేను కూడా వాళ్ళ దాంట్లో ఇదే నేను అబ్జర్వ్ చేశాను అనమాట, ఎందుకు మనం కోజిక్ కేర్ సోప్ కి మనం షిఫ్ట్ అవ్వాలనేది. ఇందులో వచ్చేసి కోజిక్ యాసిడ్ అండ్ ఆల్సో విటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ కి, మన బాడీకి రెండింటికి కూడా సూట్ అయిపోతుంది. చాలా మంది ఏంటంటే ఫేస్ కి అండ్ ఆల్సో బాడీకి డిఫరెంట్ గా యూస్ చేస్తారు కదా, ఇది యూస్ చేస్తే మీకు డిఫరెంట్ సోప్స్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఈ ప్రొడక్ట్ తోనే మీరు ఫేస్, బాడీ రెండు కూడా మీరు యూస్ చేయ రెండింటికి యూస్ చేసుకోవచ్చు. చాలా స్టన్నింగ్ గా కనిపిస్తారు. ఇది వచ్చేసి మీకు రోజుకు 2 సార్లు యూస్ చేశారనుకోండి, మీకు మీ స్కిన్ ఎలా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతుందో డే బై డే మీకు క్లియర్ గా విజిబుల్ రిజల్ట్స్ అనేవి మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో ఇది మీకు చాలా ఎక్కువ రోజు వచ్చేస్తుంది సోప్, మీరు డైలీ 2 సార్లు అలా యూస్ చేసినా సరే ఎక్కువ రోజు వస్తుంది. మీకు ప్యాక్లు 3 ప్యాక్స్ అలా ఉంటాయన్నమాట, చక్కగా మీరు అదైనా ప్రిఫర్ చేయొచ్చు. ప్రిఫర్ చేస్తే మీకు రెగ్యులర్ యూసేజ్ వల్ల మీకు డిఫరెన్స్ అనేది తొందరగా కనిపిస్తుంది అనమాట. సోప్ వచ్చేసి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో మెయిన్ కోజిక్ కేర్ స్కిన్ లైట్నింగ్ సోప్లో మీకు కోజిక్ యాసిడ్ అండ్ ఆల్సో గ్లూటాథయోన్, ఆర్బుటిన్ అండ్ ఆల్సో విటమిన్ సి అండ్ ఆల్సో విటమిన్ ఈ కలిగి ఉంటుంది. మీరు బాక్స్ మీద చూడొచ్చు. అండ్ ఇది 75 గ్రామ్స్ ఉంటుంది అనమాట. మెయిన్ ఇందులో మనకి రెగ్యులర్ సోప్ లాగా పనిచేది ఇది. ఇది మెయిన్ నీమ్ అండ్ ఆల్సో టీట్రీ ఆయిల్ ఇన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది అనమాట లోషన్ సోప్ కింద. దీనివల్ల ఏంటంటే నీమ్ అండ్ ఆల్సో టీట్రీ ఉండడం వల్ల యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. సో దట్ మనకి హెల్దియర్ స్కిన్ ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇది మన ఏదైతే న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంటుందో స్కిన్ కి అది ఏమాత్రం స్ట్రిప్ చేయకుండా డర్ట్ అండ్ ఆల్సో ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ కి యూజ్ అయిపోతుంది. నేను ఇక్కడ యూసేజ్ ఎలా జస్ట్ అండ్ మన నార్మల్ సోప్ ఎలా యూస్ చేస్తామో అలాగే యూస్ చేయాలి. ఫేస్ కి, బాడీకి అంతా మీరు యూస్ చేయొచ్చు. అండ్ ఏజ్ స్పాట్స్ ని అన్ని స్కిన్ టైప్స్ కి యూజ్ అయిపోతుంది, బెస్ట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. అండ్ ఆల్సో ఏజ్ స్పాట్స్, సన్ స్పాట్స్, యాక్నీ స్కార్స్, మలాస్మా, పిగ్మెంటేషన్, డిస్కలరేషన్ అన్ని కూడా, అన్ఈవెన్ స్కిన్ షేడ్ కూడా ఇది క్యూర్ చేస్తుంది అనమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ సోప్ తాలూకు లింక్ అన్ని ప్రొవైడ్ చేస్తాను, చెక్అవుట్ చేసేయండి. బెస్ట్ ఫర్ డైలీ యూజ్ అనమాట, చెక్అవుట్ చేసేయండి. కోజీ కేర్ సోప్ మాత్రం చాలా చాలా బాగుంది తెలుసా, నేను స్టిల్ యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది, ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడ ఆగాము. అండ్ ఇవేంటో తెలుసా, నేను మీకు ఇవి చూపిస్తుంది చెక్క. మనము తాంబూలంలో చెక్క వేస్తాం కదా, వక్క అంటారు, ఆ వక్క అనమాట ఇది. ఇలా వీళ్ళు ఇలా ఎండబెట్టి, ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది, ఎండబెట్టిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. వాళ్ళు కట్ చేసి మనకి మన వరకు వచ్చేసరికి కట్ అయ్యి వస్తుంది అనమాట. ఇదిగో ఇలా వస్తుంది వక్క. ఇది చాలామంది చూసారో లేదో అని చెప్పేసి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చూపిస్తున్నాను. ఆ తర్వాత అండ్ ఆల్సో కొక్కో చూసారా, ఇప్పుడు ఈ ఫ్రూట్ ఉంది చూసారా, ఇందులోంచి మనకి చాక్లెట్ వస్తుంది అనమాట, ప్యూర్ చాక్లెట్ వస్తుంది. అందుకని కొంచెం ఎక్సైట్ అనిపించి కొక్కో చూపిస్తున్నాను.
ప్యూర్ డార్క్ చాక్లెట్స్ అండ్ ఏదైనా చాక్లెట్స్లోని ఈ ఫ్రూట్ నుంచి వస్తుంది అనమాట, లోపల జిగురుగా ఉంటుంది, ఎండబెట్టి ఇవన్నీ ప్రాసెస్ అంతా చేస్తారు. సో అండ్ ఆ తర్వాత మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఒక ఫారెస్ట్ మీదుగా వెళ్ళాలి. సో ఫారెస్ట్లో కూడా మేము ఏం చేసామంటే ఈ సఫారీ ఉంటుంది కదా, సఫారీకి వెళ్ళామన్నమాట. సో అది చూసుకొని వెళ్దామని. అండ్ ఇక్కడ ఏనుగులు ఎంత క్యూట్గా కనిపించేది అయితే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. మిట్టు ఉంటే ఇంకెంత హ్యాపీ ఫీల్ అవుతాడో అనిపించింది. ఏనుగులు దూరం నుంచి చూడడమే, ఎప్పుడు దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. నాకు ఎందుకో ఏనుగులు చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇంకా బుల్లి ఏనుగులు అయితే ఇంకా క్యూట్గా అనిపిస్తాయి తెలుసా. బోల్డ్ అని యానిమల్స్ చూసాం మేము ఈరోజు, చాలా మంచి ఎక్స్పీరియన్స్. యానిమల్స్ అప్పుడప్పుడు టైగర్ లయన్స్ ఇవి కూడా కనబడతాయట, బట్ మాకంతా ఇదిగా కనబడలేదు. కానీ యానిమల్స్లో అయితే ఈ ఫస్ట్ ఎలిఫెంట్స్, ఆ తర్వాత నెమలి, డీర్స్, మళ్ళీను మంకీస్లో కొన్ని వేరే రకాలు ఉంటాయి చూసారా అవి, అండ్ ఆల్సో పీకాక్స్ ఇవన్నీ చూసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈ ఫారెస్ట్ వచ్చేసి బందీపురా ఫారెస్ట్ అనమాట. అండ్ ఇక్కడ డీర్స్ కనబడుతున్నాయి చూసారా. డీర్స్ చూస్తే మనకి రామాయణం గుర్తొచ్చేస్తుంది అంటే డీర్స్ చూసాము. అండ్ ఇంకా చాలా వరకు చూసాం కానీ ఇంకా మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా మేము ఫాస్ట్ కొట్టేసామన్నమాట. అండ్ మేమైతే కేరళ టు కర్ణాటక బార్డర్ దాటేంత వరకు ఈ ఫారెస్ట్ అనేది ఉంటుంది. బందీపురా ఫారెస్ట్ చాలా పెద్ద ఫారెస్ట్ అనమాట. మనకి యానిమల్స్ కనిపిస్తుంటేనే మనకు కొంచెం అర్థమవుతుంది. అండ్ నాకైతే ఎలిఫెంట్స్ని చూసినంత అంత ఎక్సైట్మెంట్ మిగతా వాటిని చూస్తే అనిపించలేదు. ఎందుకంటే ఎలిఫెంట్స్ కొన్ని ఫేవరెట్ అనమాట, నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మంచి పాజిటివ్ యానిమల్ కదా, సో అలా అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఏ యానిమల్ని చూస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే యానిమల్స్లో ఎలిఫెంట్ని చూస్తే అనిపిస్తుంది ఫస్ట్. అండ్ ఇక్కడైతే పీకాక్ని చూసాము. చాలా వరకు యానిమల్స్ తిరుగుతూనే ఉంటాయంట. మేము ఎక్కేమే ఈ క్యాబ్ ఎక్కాం కదా, బుక్ చేసుకున్నాం కదా, నరసింహ గారు చెప్తారనమాట. ఆయన కొన్ని ఫొటోస్ కూడా తీసారు, ఫొటోస్ కూడా చూపించారు అలాగా. అండ్ ఇక్కడైతే ఇంకా మేము దారిలో ఆదియోగి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ప్లాన్ అనమాట మాకు. అందుకని నేను అవుట్ఫిట్ అది నిన్న షాప్ చేసి అవుట్ఫిట్ అది తీసుకున్నా ఆదియోగి దగ్గర. సిల్వర్ ప్లే బటన్ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పేసి. సో రేపటి వీడియోలో నేను సిల్వర్ ప్లే బటన్, మన ఛానల్ 1 lakh అయిన సందర్భంగా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా, సో దానికి అన్బాక్సింగ్ అనేది నేను రేపటి వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. నా ఫేవరెట్ గాడ్ దగ్గర నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ప్లేస్లో సిల్వర్ ప్లే బటన్, అది కూడా 1 lakh అయిన సందర్భంగా. మన డ్రీమ్ కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ సిల్వర్ ప్లే బటన్ ఒక డ్రీమ్ లాంటిది అనమాట, గోల్ అండ్ ఆల్సో డ్రీమ్ లాంటిది. సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేయడం అక్కడ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను అక్కడ ఓపెన్ చేసేసరికి చాలామంది చూశారు, చాలామంది దగ్గరికి వచ్చి అడగటము చేయటము. అండ్ చాలామంది కొంచెం షాక్లా చూసారనమాట, ఎందుకంటే సిల్వర్ ప్లే బటన్ అంటే అందరికీ తెలుసు బట్ క్లోజ్లో ఎవరు చూసుంటారు కదా, అందుకని చాలామంది పిల్లలు కూడా వచ్చారు, చాలా హ్యాపీ అనిపించింది. ఒక ఇద్దరు అయితే మన ఛానల్ని గుర్తుపట్టి కూడా వచ్చారు, అది ఇంకా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ప్లేస్లో చూడడం వేరు, వేరే ప్లేస్లో మనల్ని గుర్తుపట్టి రావడం అనేది చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్తో కూడుకున్న ఇదన్నమాట. సో అండ్ ఇక్కడైతే మేము దారిలో రామేశ్వరం కాదు సోమలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికి మేము ఆగాము. సో ఈ టెంపుల్ చూసుకొని వెళ్దామని చెప్పేసి. అండ్ ఇక్కడ ఇంకా లోపలైతే నేను పెద్దగా షూట్ చేయలేదు, షూటింగ్ నాట్ అలౌడ్ అనమాట, వీడియోస్ ఫోటో అదే కెమెరా నాట్ అలౌడ్. అండ్ ఇక్కడైతే నేను చిన్న చిన్నది బయట అలా తీశాను. మీరు కనుక ఈ కేరళ సైడ్ ఇటు సైడ్ వెళ్తే మీరు ఈ టెంపుల్ని విజిట్ చేయండి. నాకు లోపల విగ్రహం ఎంత బాగా నచ్చింది తెలుసా, అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట, చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఇన్కేస్ అటు సైడ్ వెళ్తే మీరు కనుక ఈ బెంగళూరు సైడ్ ఇన్కేస్ వెళ్తే కనుక ఇది ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. కూర్గ్ ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసేటప్పుడే ఇది కూడా పెట్టుకుంటే మీకు పెద్దగా టైం కూడా పట్టదు. మాకైతే పెద్దగా టైం పట్టలేదు, జస్ట్ ఇలా వెళ్ళామా 2 గంటలకి అలాగ క్లోజ్ అనమాట, అంటే నైవేద్యం అది పెడతారనమాట. సో ఆ లోపే మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఆ తర్వాత ఇప్పుడైతే మేము ఈ ఆదియోగి దగ్గర వెళ్తున్నాం అన్నాను కదా, ఈరోజు మ్యాక్సిమం మీకు అంతా కూడా ట్రావెలే కనబడుతుంది. ఎందుకంటే నేను రేపటి వీడియో చాలా స్పెషల్గా నేను మీకు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను, సిల్వర్ ప్లే పట్టింది కదా. సో అందుకని నేను ఈరోజు ఓన్లీ ట్రావెల్దే పెడుతున్నా. ఆ తర్వాత మేము టెంపుల్ తర్వాత లంచ్ చేసి ఇంకా బెంగళూరు దగ్గరలో ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఏదైతే ఉందో, అదే టెంపుల్ కదా ఆదియోగిది. సో అది చూసుకొని ఇంకా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళి
ఇంకా మేము హైదరాబాద్ రిటర్న్ అయిపోయాము అనమాట. సో ఈరోజు వీడియో అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఊరు వెళ్ళా అనకాపల్లి వెళ్ళాను మిట్టును తీసుకురావడానికి. అండ్ ఆల్సో సమ్మర్ కోసం మమ్మీ ఆవకాయలు అవన్నీ పెడుతుందంటే, ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను అనకాపల్లి సమ్మర్ కూడా చూసుకొని నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను, ఏంటి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ అయితే నేను సీరియస్ వెయిట్ లాస్ జర్నీ కోసం షూట్ చేస్తున్నా వీడియోస్. సో ఈ రెండు రోజుల వీడియోస్ మీరు కనుక కొంచెం ఓపిక పట్టి చూస్తారు ఇళ్ళ నుంచి. నేను ఇక్కడైతే మేము ఈ టిప్పు డెత్ ప్లేస్ అట, ఇది టిప్పు సుల్తాన్ ఉన్నారు కదా ఆయన డెత్ ప్లేస్ అనమాట. అండ్ ఇది ఆదియోగి దగ్గరికి వచ్చేసాం. నేను రేపు చూపిస్తాను మీకు ఆదియోగి అది ఎలా ఉంది ఏంటనేది. సో ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ సద్గురు సన్నిధి అని ఉంటుంది ఎంట్రన్స్లో, నేను మీకు ఈ ప్లేస్ ఎక్కడుందో కూడా నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. ఇది కోయంబత్తూర్ కాదు, బెంగళూరు అనమాట ఈ ప్లేస్. సో అది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది, సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే.